వెల్కమ్ టు డీటెయిల్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ సోమన్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మురారి దుర్గమ్మను దర్శించుకొని అనంతరం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సోమన్ కుమార్కు పోలీస్ స్టేషన్ సిబ్బంది పూల బొకేలతో స్వాగతం పలికారు. ఆయన అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో పిఠాపురం ఎస్ఐగా విధులు నిర్వహించి బదిలీపై గండేపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని, ఇప్పటి నుండి మండలంలో ఉన్న 18 గ్రామాల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి జీవనం సాగించాలన్నారు. పేకాట కోడిపందాలు ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి సార్. నమస్కారం అండి. ఈరోజున నేను మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం గారి ఉత్తర్వుల మేరకు గండేపల్లి పోలీస్ స్టేషన్ సచివుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నా విధులు నిర్వహిస్తాను. అంతా కూడా ముందు ఉన్నటువంటి ఎవరైనా సరే సామాన్య ప్రజానికి ఎవరైనా బాధ్యత ఎవరైనా ఉంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఉపయోగించవచ్చు. వారి బాధలు ఏమైనా ఉంటే చట్ట ప్రకారంగా మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు వారికి మేము సహాయం చేస్తాము. అదేవిధంగా ఈ ఏ విధమైనటువంటి కోడిపందాలు పేకాట్లు మద్యం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా కానీ మద్యం రవాణా కానీ సరఫరా చేయడం కానీ తయారు చేయడం కానీ ఇట్లాంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తాం. ఖచ్చితంగా రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటి మీద దాడి చేసి తగిన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకి ఏంటంటే ఈ గండేపల్లి మండలం మీదుగా ఎక్కువగా నేషనల్ హైవే పాస్ అవుతుంది. అదే ఎక్కువగా అతివేగం ప్రమాదానికి కారణం కాబట్టి ఎక్కువగా హైవే కూడా ఫ్రీగా ఉండడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ జరగడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి మా ఉన్న సిబ్బందితోనే హైవే సిబ్బందితోనే కలిసి యాక్సిడెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలందరూ కూడా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కానీ తిరిగి మా పోలీస్ స్టేషన్కి కానీ మరుగీరుకు కానీ లేదంటే
కేంద్రపల్లి పోలీస్ స్టేషన్ లేదా నా సెల్ నెంబర్ తెలియపరిచిన ఖచ్చితంగా తీసుకున్నాను.